హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అనేక రకాల చర్మ సంబంధ వ్యాధులను వెంటనే తగ్గించుకునేటటువంటి ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. దీనివల్ల చాలామందికి తెలిసే ఉంటుంది, సోరియాసిస్ అనే ఒక దీర్ఘకాలిక చర్మ రోగం. ఇది పూర్తిగా బాడీ మొత్తం, అంటే శరీరం మొత్తం వ్యాపించి అది తగ్గకుండా చేస్తుంది, అంటే తగ్గకుండా అలాగే ఉండిపోయి విపరీతమైనటువంటి బాధను కలిగిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఇంకా అనేక రకాల చర్మ రోగాలు కూడా ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎగ్జిమా ఉంటాయి, అదేవిధంగా కుష్టు రోగాలు కూడా ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి కుష్టు రోగాలను కూడా వెంటనే తగ్గించేటటువంటి అద్భుతమైన గృహ చిట్కా ఇది. ఈ చిట్కా గురించి మీరు తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో చూడండి, నేను మీకు ముందుగా ఇందులో కావాల్సినటువంటి పదార్థాలను చూపిస్తాను, తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ఇది చూడండి, మీరు చూస్తున్నటువంటివి వేప ఆకులు, చూస్తున్నారు కదా, వేప ఆకులు. ఇలా వేపాకుల్ని తీసుకువచ్చి నీడలో ఆరబెట్టడం జరిగింది. ఇలా నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత, అంటే ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత మీరు ఇలా చూర్ణంలాగా చేసి పెట్టుకున్నటువంటిది, ఇది వేప ఆకుల చూర్ణము. ఓకే వ్యూయర్స్, మీకు ఇలా వేపాకులను కాస్త తీసుకువచ్చి నీడలో ఎండించి ఇలా చూర్ణంగా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక దీన్ని నేను మీకు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. చూడండి, దీంతోపాటుగా మీకు ఇంకో పదార్థమైనటువంటి పసుపు, పసుపు కూడా అవసరం పడుతుంది. అదేవిధంగా ఇది చూడండి, ఇది గోమూత్రము. ఓకేనా, మీకు ఇది నేను పతంజలి వారి గోదాన్ అర్క్ అని చెప్పేసి గోమూత్రాన్ని చూపిస్తున్నాను. మీకు ఒరిజినల్గా గోమూత్రం అంటే లోకల్గా మీకు ఎవరైనా గోవులు పెంచుకునే వారు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గోమూత్రాన్ని తెచ్చుకోండి. అలా కాకుంటే కనుక మీకు, అంటే గోవులు కనుక అవైలబుల్గా లేకుంటే మీరు ఇలా పతంజలి స్టోర్స్కి వెళ్తే గోదాన్ అర్క్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తారు. ఓకేనా, గోమూత్రం. ఇప్పుడు నేను ఒక మోతాదుగా చెప్తాను, దీన్ని మీరు ఫాలో కండి రోజు రెగ్యులర్గా. చూడండి, ముందుగా ఒక రోలును తీసుకోండి మీరు. ఇందులోకి ఏం చేస్తారంటే మీరు ఒక 1 టీ స్పూను ఈ వేప ఆకుల చూర్ణాన్ని వేయండి. ఇందులో వేసి ఇప్పుడు ఈ గోమూత్రం ఉంది కదా, దీన్ని మీరు ఒక 10 టీ స్పూన్ల వరకు పోయండి. ఇందులో ఒక 10 టీ స్పూన్ల వరకు గోమూత్రాన్ని పోసేయండి. పోసేసి ఇప్పుడు ఇందులో మీరు కాస్తంత, అంటే ఒక 1/4 టీ స్పూన్ వరకు ఈ పసుపు చూర్ణాన్ని కూడా ఇందులో వేసేయండి. వేసేసి ఇప్పుడు మీరు ఈ మిశ్రమం బాగా ఇలా కలిసేలా నూరండి. చూసారు కదా, సో ఇలా పల్చగా కావాలి. ఓకేనా, ఎందుకంటే మీకు స్కిన్ డిసీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే శరీరంలో చాలా శాతం వరకు ఈ స్కిన్ డిసీజ్ అనేది ఉంటుంది కాబట్టి దానికి పూర్తిగా అప్లై చేయడానికి ఇలా పల్చగా తయారు చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువగా స్కిన్ డిసీజ్ కనుక ఉంటే మీరు, నేను ఏదైతే మోతాదు చెప్పానో వేపాకుల చూరం 1 టీ స్పూన్, అది 2 టీ స్పూన్లుగా వేసుకోండి. ఇక గోమూత్రం ఏదైతే చెప్పానో దీన్ని 10 కాకుండా 20 టీ స్పూన్లు వేసుకోండి. తర్వాత పసుపును 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్గా కూడా నేను చూపిస్తాను. ఇలా తీసి, ఇది ఉంది కదా, దీన్ని ఇలా బాగా ఎక్కడైతే మీకు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందో, అంటే ఈ కుష్టు కానీ తర్వాత ఎగ్జిమా కానీ తర్వాత సోరియాసిస్ కానీ, సో ఈ చర్మ రోగాలు ఉన్నాయి కదా, వాటిపైన ఇలా
బాగా అప్లై చేయండి. అప్లై చేసి దీన్ని మీరు ఎట్లీస్ట్ ఒక 2 గంటల వరకైనా ఉంచుకోండి. ఉంచుకొని తర్వాత దీన్ని కడిగేసేయండి. ఇక మీరు దీన్ని రెగ్యులర్గా రోజు 2 పూటలు అప్లై చేసి ఉండండి. ప్రొద్దున ఒకసారి స్నానం చేయడానికి 2 గంటల ముందుగా, అదేవిధంగా సాయంత్రం టైంలో కూడా ఒకసారి స్నానం చేయడానికి ఒక 2 గంటల ముందుగా ఇలా మీరు అప్లై చేస్తూ కడిగేస్తూ స్నానం చేస్తూ ఉండండి. ఇలా మీరు రోజు 2 పూటలు ఈ లేపనాన్ని మీరు ఉపయోగించారనుకోండి, మీకు ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఈ సోరియాసిస్ సమస్య కానీ మరియు భయంకరమైనటువంటి కుష్టు రోగాలు కూడా ఈ లేపనం వల్ల ఎంతో ఈజీగా అది కొద్ది రోజుల్లోనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.